ఏపీలో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో బద్ద శత్రుత్వం ఉందన్న సంగతి తెలిసిందే. ఇక తెలుగుదేశం విపక్షంలోకే వైసీపీ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా టీడీపీకి చెందిన సోషల్ మీడియా విభాగం వారు బాలకృష్ణ సమరసింహారెడ్డి సినిమా విడుదలై ఏడాది కావస్తున్న తరుణంలో ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాలయ్య కడప జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ఫోటోను సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. అందులో 2000 నూతన సంవత్సర శుభాకాంక్షలతో కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ ఇచ్చిన పేపర్ ప్రకటన ఉంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆ ప్రకటనపై వైసీపీ శ్రేణులు కౌంటర్ అటాక్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2003లో తన భార్యతో ఒక గార్డెన్ లో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అంతేకాదు, అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు ఏ హీరోకు కూడా అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉండలేదు, ఆయన ఏ కథానాయకుడిని నెత్తిన పెట్టుకుని ఊరేగలేదు అంటూ సదరు టీడీపీ శ్రేణులు సర్క్యులేట్ చేస్తున్న ఫోటోకు కౌంటర్ గా మరో ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. అదంతా ఫేక్ ఎడిటింగ్ అని చెబుతున్నారు. అంతేకాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఉన్న ప్రకటన వెనుక ఎవరో ఎడిట్ చేసినట్టుగానే ఉంది. మరోవైపు బాలయ్యకు జగన్ అనే అభిమాన సంఘం నాయకుడు ఉన్నాడు. ఆయన పేరుతో ఉన్న యాడ్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో పాటు ఫోటోను యాడ్ చేసినట్టు చెబుతున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ ను విమర్శించిన ఎక్కడా నందమూరి బాలకృష్ణను విమర్శించిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా బాలయ్యకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. దీన్ని బట్టి ఇది నిజమే కావచ్చు మరి కొందరు వాదిస్తున్నారు. మరి రెండు వర్గాల వారు చేస్తున్న ఈ ప్రచారంలో ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు ఫాల్స్ ప్రచారం చేస్తున్నారనే విషయం క్లారిటీ రావాలంటే జగన్, బాలయ్య ఇద్దరిట్లో ఎవరో ఒకరు స్పందించాల్సిందే అంటున్నారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.